తెలంగాణలో అడ్మిషన్ మనం రోజు పేపర్లో చూస్తాం. ఆఫ్టర్ ఆల్ వాళ్ళు వచ్చి ఏది సర్వీస్ కమిషన్ ఎగ్జామ్సే ఏ రకంగా జరుగుతుందో చూస్తాం. ఎంత సూచాతలు రాసి ఎంత దాంట్లో స్కామ్లు జరిగి ఎంతమంది అరెస్ట్ అవుతున్నారు, ఎంతమంది ఇన్వాల్వ్ అవుతున్నారో అన్నీ మనం చూస్తున్నాం. వాళ్ళ టీచర్ ట్రాన్స్ఫర్స్ వాళ్ళు చేసుకోలేని పరిస్థితి ఉంది అక్కడ. అందుకని ఒక రాష్ట్రంతో ఒక రాష్ట్రం కంపేర్ చేయండి, ఎవరు విధానం వాళ్ళది, ఎవరు ఆలోచన వాళ్ళది, ఎవరు లైన్ వాళ్ళది. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కానీ విద్యా విధానం అనేది ఈ భారతదేశాన్ని అందరూ కూడా ఆంధ్ర రాష్ట్రంగా చూస్తున్నారు. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న రేపే స్టెప్స్ని కానీ మన స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న రిఫార్మ్స్ని కానీ ఫస్ట్గా ఆంధ్రప్రదేశే ఇన్వాల్వ్ అవుతున్నాం. దాన్ని వచ్చిన టాప్ 20 సీట్స్ చూసుకుంటే అందరూ కూడా ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చిన వారే అందరూ కూడా. ఎందుకు చెప్తానంటే ప్రభుత్వం ఒక విద్య మీద ఎంత ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తుందో ఆ నేపథ్యంలో విద్యార్థులను వచ్చి విద్యార్థులకి ఆ రకమైన ఆలోచనతో వాళ్ళకి తర్ఫీదు ఇస్తూ అటు అధ్యాపకులు కానీ ఇటు మేనేజ్మెంట్లు కానీ అందరూ కలిసికట్టుగా ఒక ఆలోచనతో ఒకే ఫోకస్డ్గా ఈ కార్యక్రమాన్ని చేయడం వల్లే ఇలాంటి ఫలితాలు వస్తాయని చెప్పడంలో మరి అతిశయోక్తి కాదు. త్వరలోనే ఆ నియామకాలన్నింటినీ కూడా మరి పూర్తి చేయడానికి ఆదేశం ఇచ్చారు. దాని ప్రకారం త్వరలోనే అవన్నింటిని కూడా పూర్తి చేస్తామనే విషయాన్ని కూడా మరి తెలియజేస్తున్నాము. ఎలిజిబిలిటీ ఉన్నవారు దీంట్లో ఎవరైతే ఉన్నారో అందరూ కూడా గవర్నమెంట్ ఎలిజిబిలిటీ ఫీజు రీయింబర్స్మెంట్ మేము ఇస్తాము, మేము గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని తిరిగి మళ్ళీ వాళ్ళు మరి ఆర్జేకి కడతారు.